మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేస్తోంది. వరుసగా నాలుగో రోజు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన తెలిపాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సరైన సమయంలో మణిపూర్ అంశంపై చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ తెలిపారు. అయినా రచ్చ సద్దు మనక్కపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయిన కూటమి మోడీ సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. లోక్సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ రావణ కాష్టంలా రగిలిపోతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో మణిపూర్ అంశంలో ప్రత్యేక చట్టాన్ని తెచ్చే ప్రయత్నాల్లో ఉంది కేంద్రం. రాజ్యసభ నుండి సస్పెండ్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. కాగా సంజయ్ సింగ్ ధర్నాకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ సంజయ్ సింగ్కు మద్దతుగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. शर्म करो, सदन में आके जवाब